హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళి ఇంకా అక్కడైతే వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకొంచెం ముందుకు వచ్చాక పాలధార పంచదార అనే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి, అక్కడికి అయితే వచ్చాము. పాలధార పంచదార గాజు చూసారా, రాత్రి వేరే ఇక్కడ వేరే ఉంది. ఏంటి ఇక్కడ అన్ని మూలికలు అట్లా ఉన్నాయి? ఇప్పటి ఇక్కడ ఇది ఇప్పపు అండి. ఎంత అండి ఇది? ఇరవై. వచ్చేటప్పుడు తీసుకో. అదండి ఇది ఇది కస్తూరికాయ. ఇదేమో అది కూడా దేవుడి గిన్నె పెట్టుకుంటారు. ఇదేగా శ్రీఫలం పదం. ఏం పొలం మారింది అసలు ఇంత అక్కడ? మళ్ళీ అటు వెళ్ళి ఇటు దేగాలి. ఇటు కూడా మెట్లు ఉన్నాయి. ఇన్ని మెట్లు అయితే పండు ఇబ్బంది అయిపోయేది. ఇక్కడ ఏముంటది? పేరు పాలధార పంచదార. పంచదార కాదు, పంచదార. పంచదార కాదా, పంచదార. ఐదు దారలు పంచ. ఇక్కడ కూడా షాపులు ఉన్నాయి. ఇది శాండిలేనా? రెడ్ రామతి బైక్ నార్మల్ మా నార్మల్ నార్మల్ గా శ్రీగంధం. ఇది చెక్క శ్రీగంధం చూడండి. ఇద్దరు పూజకు వాడతారు. పూజ అది పూజకు వాడతారు. మనం ముఖానికి పెట్టుకోవచ్చు మేడం. ముత్యాలు ఉన్నా మచ్చలు ఉన్నా ఏమన్నా పడుతుంది మేడం. ముఖం నీటిగా ఉంటుంది. కుంకుడుగాయలు ఏంటి రాశారు? ఏమన్నా ఆయిల్ మెరుపు కాయ వర్ణమేస్తాను. మెరుస్తుంది అందుకని కాయ వర్ణం. శారదా చంద్రమౌళీశ్వర శంకర మందిరం. అలా ఇంక అటు కూడా ఒకటి ఉందిగా. హోటల్ కనిపిస్తున్నారు ఇక్కడ. చెట్టు చూడ అసలు కొండల లోపల నుంచి ఏరులతో వచ్చింది చెట్టు. అసలు పెద్ద చెట్టు. ఇది వాటర్ ఫాల్ పంచదార ఏమో మరి పంచరంగులా అంటే వాటర్ ఫాల్ అంట వాసంతి. మనం ఇందా చూసిందే ఇటు నుంచి కూడా దారి ఉన్నట్టుంది కింద. ఇగో అక్కడ కూడా నీళ్ళు పడుతుంది. ఇక్కడ
ఇతరస పాలకర పంచదార రికార్డింగ్ పెట్టావు కాక రికార్డింగ్ పెట్టావా రికార్డింగ్ పెట్టావా బానే ఉంది వాటర్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చూసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామండి. కొండ మీద నుంచి దిగేటప్పుడైతే ఇలా ఉంది పక్కన యూ. అయితే సన్న జల్లులు పడుతుందండి, వాన తుప్పర అలా పడతా ఉంది. మార్గం మధ్యలో మేము త్రిపురాంతకం అనే ఊరు వెళ్దామని ప్లాన్ అయితే ఉంది. అక్కడ శివాలయంలో దేవుణ్ణి దర్శించుకుందామని ఆగాము. ఇక్కడ త్రిపురాంతకం అయితే వచ్చేసామండి. ఇక్కడేమో భోజనాలు అవి చేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగాము. బాగుంది ప్లేస్ అని ఇక్కడ కూర్చున్నాము. ఇంకా భోజనాలు అయితే చేసుకున్నాము. వెళ్ళినా కానీ పోరు అట్లా అవ్వింది. ఇంకా పూజారి అట్లా ఉండరులే గుళ్ళో అని చెప్పేసి ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాము. ఇంకా పక్కనైతే అక్కడ కోతులు ఒకటో రెండో వచ్చినాయి అండి. ఇంకా మా అబ్బాయి అయితే దడిసి ఇంకా అరుపులే అరుపులు అమ్మో అమ్మో అని చెప్పేసేసి ఇంకా వాటికి కూడా పెట్టాము. ఇంకా కొండ మీదకి అయితే వచ్చేసామండి. ఇక్కడ దేవుడు టెంపుల్ అయితే శివాలయం అయితే ఇలా ఉంటుంది. త్రిపురాంతేశ్వరి త్రిపురాంతేశ్వరుడు శివాలయం అండి ఇది గుడి. ఈ శిలాపలకం మీద అయితే స్థల పురాణం అంతా చెక్కి ఉంది. దేవుడి యొక్క మహిమలు ఎట్లా వెలిసారు ఈ స్థల పురాణం అంతా అక్కడ చెక్కి ఉందండి. ఆ శిలాపలకం మీద పైనుంచి చూస్తే వ్యూ అయితే అట్లా ఉంది. ఊరంతా కనపడుతుందండి. అక్కడ కొండ మీద నుంచి మనం చూసామంటే ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. ఇట్లా అయితే కాసేపు కూర్చొని ఇదిగోండి స్థల పురాణం అయితే ఇట్లా ఉంది. వచ్చిన వాళ్ళందరూ చదువుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఇక అట్లా బయలుదేరి ప్రయాణం చేస్తూ చేస్తూ 9:30 అవుతుంది. కావాల 9:30 అయింది కదండి. ఇక శర్మ గారి డాబా అని హోటల్ అయితే ఉందండి. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది. ఇక ఇక్కడ అయితే తలకు రెండు పులకాలు అయితే తినేసాము. ఎవరికి ఆకలి అయితే లేదండి. ఇంకా తలకు రెండు పులకాలు అయితే తినేసి కొంచెం సేమియా అయితే తాగామండి. ఇక్కడ సేమియా అయితే బాగా కాస్తారండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే ఒక కప్పు సేమియా అయితే తీసుకొని ఇక బయలుదేరాము. విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదగా విజయవాడ అయితే వచ్చేసామండి. ఇక్కడైతే బాగా వాన గాలితో వాన వస్తుంది. ఇక చూస్తున్నారు కదండి కారు అద్దాల మీద వాంచినికలు ఎట్లా ఉన్నాయి. ఫుల్ వాన అండి మేము వచ్చేటప్పటి మటుకి. ఇక మేమైతే ఎలా జర్నీ చేసాము, ఎలా ప్రయాణం చేసాము, ఎలా ట్రావెల్ చేసాము అనేది చూశారు కదండి. 4 వీడియోస్ వచ్చింది. అయితే మా జర్నీ ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి. బాయ్ అండి, బాయ్.